హాయ్ అండి, అందరికీ నమస్కారం. బ్రెయిన్ ట్యూమర్ అనేది మన మెదడులోని నిర్దిష్ట ప్రాంతంలో కణాలు అసాధారణంగా పెరిగి ద్రవ్యరాశిని జోడించే పరిస్థితి. మెదడు అనేది మన పుర్రె లోపల ఉన్న సంక్లిష్టమైన అవయం. మెదడు అన్ని స్వచ్ఛంద మరియు అసంకల్పిత శరీరక విధానాలను నియంత్రిస్తుంది. అయితే మెదడులోని నిర్దిష్ట ప్రాంతంలో కణాలు అసాధారణంగా పెరుగుతాయి మరియు మెదడు లోపల అదనపు ద్రవ్యరాశిని కలిగిస్తాయి. ఈ ద్రవ్యరాశి పుర్రె లోపలి భాగంలో ఒత్తిడిని తెస్తుంది. దీని ఫలితంగా తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. దాని తర్వాత కొన్ని లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటుంది. వామిటింగ్, డబుల్ విజన్, అంటే ఒక వస్తువు రెండు వస్తువులాగా కనిపించడం, విజన్ లాస్, అంటే కొంచెం చూపు అనేది కొంచెం మబ్బులాగా ఉంటుంది కదా, మిస్మిస్ అంటారు కదా, సో ఆ విధంగా ఉండడం. దాని తర్వాత మాట్లాడడానికి కొంచెం కష్టంగా అనిపించడం, వినికిడి, సో ఈ లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా ఏంటంటే శరీర సమతుల్యత సమస్య, అంటే తిమ్మిరి అనిపించడం, దాని తర్వాత మూర్చ రావడం, సో ఇలాంటివన్నీ కూడా బ్రెయిన్ ట్యూమర్ కనుక ఉన్నట్లయితే ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ లక్షణాలన్నీ బ్రెయిన్ ట్యూమర్ స్టార్టింగ్ స్టేజ్లో అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత కణతులు లేదా క్యాన్సర్ కణాలలో డిఎన్ఏ మ్యూటేషన్ వల్ల కలుగుతాయి. దాని తర్వాత కొందరు వ్యక్తులు అధిక స్థాయి రేడియేషన్ ఉన్న ప్రాంతంలో పనిచేయడం వల్ల అనేక కారణాలు ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎక్స్రే కిరణాలు, అతి నిలోహిత కిరణాలు, సో వచ్చేసి మన శరీరం పైన తరచుగా తాకడం వలన ఆ రేడియేషన్లు డిఎన్ఏలో పరివర్తనకు కారణమవుతాయి. సో ఈ కారణాల వలన కణాలు అసాధారణంగా పెరగడం ప్రారంభమవుతుంది. కొంతమందికి వచ్చేసి జన్యుపరంగా కణతులు ఏర్పడతాయి. దీనిని వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటారు. అంతేకాకుండా రసాయనాలు కూడా కణితిని కలిగించవచ్చు. ఈ బ్రెయిన్ ట్యూమర్ అనేది ఆడవాళ్ళకి అలాగే మగవాళ్ళకి ఇద్దరికీ సంభవించవచ్చు. అంటే స్త్రీల కంటే కూడా పురుషులలో బ్రెయిన్ ట్యూమర్ యొక్క నిష్పత్తి ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మగవాళ్ళు చూసినట్లయితే రేడియేషన్ ఉన్న ప్రాంతంలో అలాగే రసాయనాలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో పనిచేయడం వలన మగవాళ్ళలో బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఈ బ్రెయిన్ ట్యూమర్ అనేది వీలైనంత త్వరగా గుర్తించి చికిత్స చేయాలన్నమాట. ఒకవేళ చికిత్స చేయకుండా వదిలేసినా లేదంటే కొంచెం కేర్లెస్గా ఉన్నా అది మెదడులోని ఇతర కణాలపై ఒత్తిడిని సృష్టిస్తుంది. దీనివల్ల ఇతర కణాలు చనిపోవడం ప్రారంభమవుతుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే అంటే బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వ్యక్తి చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అందువలన బ్రెయిన్ ట్యూమర్ని వీలైనంత త్వరగా గుర్తించి చికిత్స చేయాలి. క్రానియోటామీ అని పిలువబడే బ్రెయిన్ ట్యూమర్ చికిత్స చేయడానికి భౌతిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ క్రానియోటామీ స్కాల్ప్ని కట్ చేయబడి పుర్రెను తెరిచి శస్త్రచికిత్స పరికరం సహాయంతో కణితి నుండి తొలగించబడుతుంది. కణితులు కనుక కొంచెం మిగిలిపోయి ఉన్నట్లయితే దానిని తొలగించడానికి కీమోథెరపీ లేదా రేడియోథెరపీని ఉపయోగిస్తారన్నమాట. ఈ కీమోథెరపీ, రేడియోథెరపీ ఉపయోగించడం వలన కణితులు అనేవి మళ్ళీ అధికంగా పెరగడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటుంది. అంటే అధికంగా అభివృద్ధి చెందకుండా ఉంటుందన్నమాట. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి.